స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు తొలి రోజు కస్టడీ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉదయం 10 గంటలకు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేసిన సిఐడి అధికారులు సాయంత్రం 5 గంటల వరకు ఆయన్ని విచారించారు. స్కిల్ స్కామ్ కి సంబంధించి అనేక కోణాల్లో ప్రశ్నలు సంధించారు సిఐడి అధికారులు. ఉదయం ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్లో విచారణ సాగింది. ప్రతి గంటకు 5 నిమిషాలు గ్యాప్ ఇస్తూ కస్టడీ విచారణ సాగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ప్రత్యేక వార్డులో అత్యంత పకడ్బందీగా చంద్రబాబును ప్రశ్నించారు సిఐడి అధికారులు. ఇక తొలి రోజు విచారణలో సిఐడి అధికారులకు చంద్రబాబు ఏ మేరకు సహకరించారనే దానిపై సందిగ్ధత నెలకొంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో నిజాలు కళ్ళ ముందు కనబడుతున్న మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఎల్లో మీడియా, టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. స్కామ్ కేసులో చంద్రబాబు తొలి రోజు కస్టడీ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉదయం 10 గంటలకు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేశారు సిఐడి అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు ఆయన విచారించారు. సో తొలి రోజు కస్టడీ సిఐడి విచారణలో చంద్రబాబు ఏం చెప్పారు అనే సస్పెన్స్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆయన విచారణకు సహకరించారా? సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారా? ఈ అంశాలకు ఇంకా సిఐడి అధికారులు ఏమన్నా చెప్తారా లేదా అనేది కూడా ప్రశ్నే. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం మా కరెస్పాండెంట్ స్వామినాయుడు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర లైవ్లో సిద్ధంగా ఉన్నారు స్వామినాయుడు. బిందు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాలూకా తొలి రోజు కస్టడీ ముగిసింది. సుమారు 5 గంటల నుంచి 6 గంటల పాటు ఈ కస్టడీ జరిగింది. అధికారులు ఉదయం 9:45 సెంట్రల్ జైలుకు వచ్చారు. ఆ తర్వాత తొలి రోజు కావడంతో కాస్త ఆలస్యంగానే ఈ డిస్టిల్లో పరంపర లేటుగా ప్రారంభమైంది. సుమారు 10:30 గంటల సమయంలో ప్రారంభమైంది. 5 గంటల వరకు కూడా కొనసాగింది. మధ్యాహ్నం మాత్రం 1 గంట సమయం మాత్రమే లంచ్ బ్రేక్ ఇచ్చారు. ప్రతి గంటకి కూడా చంద్రబాబు నాయుడు లాయర్తో ఒక 5 నిమిషాలు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని కస్టడీలోకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే కస్టడీ పూర్తయిన తర్వాత కూడా ఇంకా వైద్య పరీక్షలు చంద్రబాబు నాయుడుకి నిర్వహిస్తున్నారు జైలు లోపల. ఆ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జైలు అధికారులకి అప్పగించిన తర్వాత చంద్రబాబు నాయుడు జైలు అధికారులకు అప్పగించిన తర్వాత సిఐడి అధికారులు జైలు బయటికి రానున్నారు. రేపు మళ్ళీ యథావిధిగా కూడా 9:30కే రెండో రోజు కస్టడీ జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా చంద్రబాబు నాయుడు 371 కోట్ల అవినీతి కుంభకోణంలో చిక్కుపోవడంతో సిఐడి అధికారులు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే 2 రోజులు పిటిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే చంద్రబాబు నాయుడిని తీసుకుని ఆ సిఐడి అధికారులు ఏ విధంగా ప్రశ్నల వర్షం కురిపించారు, చంద్రబాబు నాయుడు దీనికి ఎటువంటి సమాధానాలు చెప్పారు, సిఐడి అధికారులకు కావాల్సిన సమాధానాలన్నీ చంద్రబాబు నాయుడు దగ్గర నుండి లభించాయా అనే ఉత్కంఠ అయితే రాష్ట్ర ప్రజలందరిలోని నెలకొంది. దేశవ్యాప్తంగా ఈ 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కుంభకోణం ఒక సంచలనం రేపింది. 2 రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తన బినామీల పేరుతో అలాగే తనకు కావాల్సిన వారితో దొంగ ఎంఓఐలు కుదుర్చుకొని తనకు కావాల్సిన అధికారులకి లేనిపోయిన అధికారాల కట్టి ఈ స్కామ్ను పకడ్బందీగా కనుసన్నల్లోనే నడిపించారు. అయితే పక్కా ఆధారాలు లభించడంతో ఏసీబీ కోర్టు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మరొక 2 రోజులు కూడా పెంచింది. అయితే చంద్రబాబు నాయుడిని 5 రోజులు ఇస్తే తమకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా రాబెడతామని, ఇప్పటికే తాము కేసుని విచారించిన సమయంలో కొంతవరకు ఆధారాలు రాబెట్టామని, చంద్రబాబు నాయుడిని తమకు 5 రోజుల పాటు ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు, ఏ విధంగా స్కామ్ జరిగింది, ఏ విధంగా దీనిలో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, సెల్ కంపెనీల ద్వారా ఏ విధంగా ఎవరెవరికి డబ్బులు చేరాయి అన్ని ఆధారాలకు సంబంధించి తమ దగ్గర కొంతవరకు సమాచారం ఉంది. చంద్రబాబు నాయుడిని కస్టడీలోకి తీసుకుంటే తమకు పూర్తి స్థాయి సమాచారం వస్తుందని సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ 2 రోజులు మాత్రమే ఇచ్చింది. అయితే ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సమాధానాలు రాబెట్టేందుకు సిఐడి అధికారులు శక్తివంచ లేకుండా కృషి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రశ్నలు కూడా సిఐడి అధికారులు సిద్ధం చేసుకుని చంద్రబాబు నాయుడు సంధించారు. ఈ స్కామ్ ఏ విధంగా జరిగింది, దీనికి ఎక్కడ అంకురార్పణ జరిగింది, దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఈ డబ్బులు ఏ విధంగా వెళ్ళాయి, ఎవరెవరికి ముట్టాయి, మీ దగ్గర పనిచేసిన పిఎస్ శ్రీనివాస్కి సంబంధించిన 118 కోట్లకి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకు ఏం సమాధానం చెప్తారు, ఇటువంటి ప్రశ్నలని చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు అడిగినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే చంద్రబాబు నాయుడు ఎంతవరకు సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు అనేది మాత్రం సందిగ్ధంగా మారింది. అయితే ఇంకా సిఐడి అధికారులు లోపలే ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు సిఐడి తొలి రోజు కస్టడీ ముగిసిన తర్వాత మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెడికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత చంద్రబాబు నాయుడు జైలు అధికారులకు అప్పగించిన తర్వాత మరి కాసేపట్లో బయటికి రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు విచారణ చేసేందుకు ప్రత్యేకంగా ఆయన స్నేహ బ్యారెక్స్లో ఆయన గది ఉంటున్న పక్కనే హాల్లో 9 మంది న్యాయవాదుల బృందం చంద్రబాబు నాయుడిని సుదీర్ఘంగా విచారించింది. దీంతో పాటు మరొక ముగ్గురు కూడా పాల్గొన్నారు. మొత్తంగా 12 మంది సమక్షంలోనే ఈ విచారణ జరిగింది. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఇద్దరు న్యాయవాదులు లోపలికి వెళ్ళారు. వారిలో ఒకరికి మాత్రమే చంద్రబాబు నాయుడుతో మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు సిఐడి కస్టడీలో ఎటువంటి సమాధానాలు చెప్పారు, వారు అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు ఇచ్చారనే విషయం తెలియాలంటే మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం అయితే ఉంది, మనకు కనిపిస్తుంది బిందు.